కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు తెలంగాణపై అభిమానం ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మోదీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన 25 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రొసీడింగ్ కాపీలను కార్యకర్తలకు అందించారు. భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ పేరు చెప్పుకొని తిరిగే నాయకులను అడుగు అడుగున అడ్డుకోవాలి, ఊళ్ళకి వస్తే తరిమి కొట్టాలని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కోరుతున్నాను, తెలంగాణకు నిధులు తీసుకురండి, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురండి, విభజన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పి కేసీఆర్ పైన గురజరగడం, కేసీఆర్ కుటుంబం పైన బురదలడం, తెలంగాణ ప్రభుత్వం పైన బురదలడం, తెలంగాణకు వచ్చే ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఈ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మీరు తెలంగాణ బిడ్డలు కాదని ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు అడగవలసిన పరిస్థితి వచ్చిందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా మీరు తెలంగాణ బిడ్డలే అయితే, తెలంగాణ పుట్టిన వారే అయితే తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకురండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది అంటే పేదలకు సంక్షేమ పథకాలు వద్దంటాడు, రైతులకు రుణమాఫీ వద్దంటాడు, పేదలకు సబ్సిడీ చేయొద్దంటాడు, రైతు రుణమాఫీ చేయొద్దంటాడు. కానీ తన మిత్రులకు, బడా బడా వ్యాపారవేత్తలకు, బడా బడా పారిశ్రామికవేత్తలకు 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళకు మాత్రము దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి ఇచ్చింది.